బ్రేకింగ్ చూస్తున్నాం. ఏక్నాథ్ షిండేలు కేవలం బీజేపీలోనే ఉంటారని, కాంగ్రెస్ లో ఉండరని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రంజాన్ సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ఇద్గా వద్ద జానారెడ్డితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి పదేళ్ల పాటు సీఎంగా ఉంటారని, ఆయన నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని కోమటిరెడ్డి అన్నారు. అటు హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డిలు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. దానికి మాకు 370 వస్తాయి, 400 సీట్లు వస్తాయి అని చెప్పి రాజకీయాలు చేస్తూ జరుగుతున్న ఈ సందర్భంలో ఇలా భారతదేశం అంతా ఐక్యంగా ఉండడానికి జరిగే ఎన్నికలు ఇవి, ఆషామాషి ఎన్నికలు కాదు, అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక విషయం, నిన్న మొన్న హరీష్ రావు గారు, నిన్న హరీష్ రావు గారు వాళ్ళ ఎన్నికల ప్రచారంగా కార్యకర్తలు లేరు, ప్రజలు లేరు, వాళ్ళకి అభ్యర్థులు లేక వాళ్ళ బాధ కాదు, వాళ్ళ మాటలు కానీ కాకపోతే ఒకటే తీవ్రంగా ఎందుకు ఖండిస్తున్నానంటే, నిన్న హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం ఎన్ని రోజుల్లో ఉంటుందో తెలియదు, ఆయన ఇంకొక హరీశ్వరి మన మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన ఈరోజు దీంట్లోనే 5 గ్రూపులు ఉన్నాయని చెప్పి ఆయన చిట్ చాట్లో మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. మీరు విజ్ఞత